ఈ విభాగంలో ఇప్పుడు మనం ప్లీహ వృద్ధి అనేటువంటి సమస్య గురించి చెప్పుకోబోతున్నాం. ప్లీహ వృద్ధి, ప్లేహము అంటే ఆంగ్లంలో స్ప్లీన్ అంటారు. ఇది ఎడమ ఈ పొట్ట కింది ఈ పక్కటెముకల కింద హృదయమునకు పక్క ఆనుకొని ఉంటుంది. దీనినే చంద్రచక్రము అని కూడా దీనిని పిలుస్తారు. ప్లేహము రక్తాన్ని శుద్ధి చేయటంలో ప్రధానమైనటువంటి పాత్రను వహించేటువంటి అవయవం. ఇది ఎడమ వైపున శరీరములో నిర్మాణమై ఉన్నది. ఇది పనిచేయటం మానినప్పుడు ఎందుకవుతుంది? పనిచేయలేకపోవడం అంటే మనం వేసే చెత్త, చెదారం, దరిద్రం అంతా ఎక్కువైపోయి రక్తంలో మరణాలు ఎక్కువైపోయినప్పుడు ఇది పాడైపోతుంది. ఇది పాడైపోయి అది ఉబ్బిపోయి ఈ పొట్ట ఇక్కడి నుంచి ఇలాగ ఇంత ఎత్తున గుండ్రంగా ఇలాగ తయారవుతుంది, బాణలాగా. పూర్వకాలం ఈ సమస్యను మన తెలుగునాట కడుపులో బల్ల అని పిలిచేవాళ్ళు. పెద్దవాళ్ళకు చాలామంది తెలుస్తుంది బల్ల రోగము. ఈ బల్ల రోగము ఇటీవల కాలములో చాలా అత్యధిక శాతము మందిని వేధిస్తూ ఉన్నది. అంటే కారణము మన జీవన విధానములో వచ్చినటువంటి పెను మార్పుల వల్ల. ఉదయము నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి అడుగులో అనారోగ్యాన్ని ఆహ్వానించేటువంటి అక్రమ జీవన విధానానికి మనం అలవాటు పడటము వల్ల, ప్రకృతికి వ్యతిరేకమైనటువంటి లేదా ప్రకృతిని ఉల్లంఘించేటువంటి పద్ధతులను మనం ఆచరించటం వల్ల ఈ ప్లీహ వృద్ధి కలుగుతూ ఉంది. ఈ ప్లీహ వృద్ధిని నివారించుకొని తిరిగి ఇంతలా ఉబ్బినటువంటి పొట్టను తిరిగి మామూలు స్థితికి తెచ్చుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని మీ చెవులారా వినాలి, కళ్ళారా చూడాలి. నా పేరు జ్ఞానేశ్వరు, కర్నూలు జిల్లా మెట్పల్లి ప్రాంతం మాది. నాకు పొట్టలో ప్లీహము తయారైంది. దానికి పండిత్ ఏర్చూరు గురుగారి ద్వారా గోవర్కము, త్రిఫల రసాయనము, పునర్నాచూరం ద్వారా నా ప్లీహము సగానికి తగ్గిపోయింది. ఇంకా కొద్దిగా ఉంది, దానికి కూడా మందులు వాడుతున్నాను. గురుగారి ద్వారా నా ఆరోగ్యము కుదుటపడ్డది. చూశారు కదా, ఈ సమస్య రేపు మన బిడ్డకు రావచ్చు, మన ఇంట్లో మన ఆడపిల్లలకు రావచ్చు, మగవాళ్ళకి రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు. దీనికి మార్గము తెలుసుకోకపోతే ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఉంటే చివరకు ప్లేహము పూర్తిగా పాడైపోతే అప్పుడు మనుగడ ఏ విధంగా మనం సాగించగలుగుతాం? ఏముంది మన వాళ్ళు వాడింది, ఇప్పుడు ఏం వాడారు? త్రిఫలం వాడామని చెప్పారు, అదేవిధంగా గోమూత్రం వాడామని చెప్పారు. గోమూత్రముతో ఇంత పెరిగిన పొట్ట తగ్గిపోతుందా అని ఇవాళ వినేవాళ్లలో చాలామంది కనిపించవచ్చు. కానీ ఇవాళ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అగ్రరాజ్యాలలో ఉన్న వైద్య శాస్త్రవేత్తలు కూడా గోమూత్రము మీదనే పరిశోధన చేసి ఇంతింతలా గ్రంథాలు, పెద్ద పెద్ద పరిశోధనా పత్రాలు సమర్పిస్తున్నారు అని ఇవాళ మన దేశంలో మనకు చాలామందికి తెలియదు. చిట్ట చివరి మార్గమో క్యాన్సర్ గోమూత్రంతో పోతుంది అని అమెరికాలో, జర్మనీలో నిరూపించి వాళ్ళు దాని మీద పేటెంట్ హక్కులు తీసుకున్నారు. మూత్రపిండ రోగాలను పోగొడుతుంది, కాలేయ రోగాలను, ప్లేహ రోగాలను, చర్మ రోగాలను పోగొడుతుంది. అసలు మన దేశవాళి ఆవు మూత్రములకు తల ఉంచినటువంటి రోగము లేదు అని ఇవాళ శాస్త్రవేత్తలు నిర్ధారించి చెప్పడం కోసం అనేక ప్రయత్నాలు ముమ్మరముగా మన దేశంలో కూడా అనేక మంది మహాత్ములు సాగిస్తూ ఉన్నారు. ఎందుకు మనం గోమాతను తల్లిగా మనం ఆరాధించాం? గోవు లేని ఇల్లు ఉండేది కాదు, ఇవాళ గోవు లేని గ్రామం కూడా లేదు, మొత్తం శ్మశానాలుగా మారిపోయినాయి. గంటకు 10,000 ఆవులు నిర్దాక్షిణ్యముగా హతమార్చబడుతూ ఉన్నాయి మన దేశంలో. గోవు పూర్తిగా మాయమైన నాడు ఈ దేశం మొత్తం నాశనమైపోతుంది. దీనిని ఎవడు బాగు చేయలేడు. సూర్యుడనే దేవుడికి కూడా ప్రాణం పోయగల శక్తి గోమాతలో ఉన్నది. కాబట్టి గుర్తుపెట్టుకుని గోమూత్రం అంటే అసహ్యమనే భావన వద్దు. దేవాలయంలో మనం దేవుడిని కూడా కడుగుతాం మనం ఈ గోమూత్రంతోటి. కాబట్టి 50 గ్రాముల గోమూత్రంలో ఒకటి రెండు చిటికలు మన దేశవాళి ఉప్పు, గడ్డ ఉప్పు ఉంటుంది, ఆ ఉప్పు వేసి పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, అంటే గోమూత్రం 7 సార్లు వడపోసుకోవాలి మనం. వడపోసుకుని అందులో ఈ 1-2 చిటికలు ఉప్పు వేసి
రెండు పూటల తాగుతూ ఉంటే ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఇంతలా పెరిగినటువంటి పొట్ట తిరిగి తగ్గిపోయి ఈ బల్లరోగము మారిపోయి తిరిగి మరలా ప్లేగము సహజమైనటువంటి స్థితికి వస్తుంది. దీంతో పాటు ఏం చేయాలి? పైన పూత కోసం రాసుకోండి, అవిసి గింజలు, ఆముదపు గింజలు ఈ రెండు తీసుకొని అవిసి చెట్టు చిన్న చిన్న మెరుపులుగా ఉంటాయి, చిన్న సైజులో ఉంటాయి ఇవి. అవిసి గింజలు, ఆముదాలు మీకు తెలుసు పగలగొట్టి ఆముదాలని తెల్లగా ఉండి లోపలి పప్పు తీసుకోవాలి, ఆముదాల పప్పు. ఈ ఆముదాల గింజల్లో ఉండే పప్పు అవిసి గింజలు సమంగా కలిపి మెత్తగా నూరి పొట్ట గనక రుద్దితే ఎంతలా పొట్ట అయినా దెబ్బతో కరిగిపోతుంది. అద్భుతమైనటువంటి మార్గం ఇది. మామూలుగా ఈ బల్లరోగం లేకపోయినా చాలామందికి పొట్టలు ఉన్నాయి, ఇంతింత పొడుగు పొట్టలు, ఇంతింత పొడుగు బాగా ఇలా గుండ్రంగా ఉంటాయి, నడవలేరు, కూర్చోలేరు, లేవలేరు. వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకొని పొట్టలు తగ్గించుకోవచ్చని మా ప్రియమైన బిడ్డలకు సూచిస్తూ కొద్ది క్షణాల విరామంతో మనం వంటిల్లి వైద్యశాల గురించి చెప్పుకుందాం.